हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल नागार्ट स्टूडियो। ई रोज नेनु मिक्स्ड मीडिया आर्ट गुरिंची मी अंदर तो शेयर चेसुकुंटानु। मिक्स्ड मीडिया आर्ट एंटी अनंटे ओकटे आर्ट लो मनम रेंडु मूडु रकाल टेक्निक्स उपयोगिंची आर्ट वर्क नी तयार चेयडम। फर् एग्जांपल नेनु इक्कड अब्स्ट्राक्ट आर्ट वेस्तुन्नानु। नेनु मुंदुगा एक्रिलिक कलर्स नी यूज चेसी ये अब्स्ट्रैक्ट आर्ट वेस्तुन्नानु। नेनु डार्क ब्लू तीसुकुन्नानु, आ तर्वाता लाइट ब्लू विथ वाइट अप्लाई चेस्तुन्नानु। दीनंतटि कोसम नेनु पेंटिंग नाइफ नी उपयोगिंचानु। ई पेंटिंग नाइफ तो रकरकाल स्ट्रोक्स इच्चुकुंटू ई अब्स्ट्रैक्ट आर्ट नी कंप्लीट चेस्तुन्नानु। ఇప్పుడు నేను ఒక ఓషియన్ లుక్ వచ్చేలాగా ఈ పెయింటింగ్ ని క్రియేట్ చేస్తున్నాను। అందుకోసం నెమ్మదిగా వేవ్స్ వచ్చేలాగా లుక్ ని తీసుకురావడానికి ఈ ప్యాలెట్ నైఫ్ ఉపయోగించి ట్రై చేస్తున్నాను। దాని కోసం నేను లైట్ బ్లూ, వైట్ ఇంకా నావీ బ్లూ కలర్స్ ని మిక్స్ చేసి ఈ లుక్ ని తీసుకొస్తున్నాను। ఈ పెయింటింగ్ అంతటిని కూడా చాలా నెమ్మదిగా వేసుకుంటూ ఉండాలి। ఒక కలర్ లో ఒక కలర్ బ్లెండ్ అయ్యేంత టైం మనం ఇవ్వాలి। నెమ్మదిగా ఆ లుక్ రావడానికి మనం ట్రై చేయాలి। హరీ బరీగా లేకపోతే తొందర తొందరగా ఈ పెయింటింగ్ కంప్లీట్ చేద్దాము అని అనుకుంటే లుక్ అనేది అసలు బాగా రాదన్నమాట। అందుకని చాలా నెమ్మదిగా ఈ కలర్స్ అన్ని ఒకదాంట్లో ఒకటి బ్లెండ్ అయ్యేలాగా చూసుకుంటూ పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి। ఈ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది। ఈ పెయింటింగ్ ని మనం కంప్లీట్ గా డ్రై చేద్దాం। ఈ లోపు నేను కట్టింగ్ అండ్ పేస్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ముందుగా నేను ఇక్కడ టెక్స్చర్డ్ పేపర్ తీసుకున్నానండి। టెక్స్చర్డ్ పేపర్ అంటే మామూలుగా మనకి దొరికే కలర్ పేపర్ కాదు, దీని మీద కొంచెం టెక్స్చర్స్ ఉంటాయి। ఇది మీకు స్టేషనరీ షాప్స్ లో దొరుకుతుంది। ఈ టెక్స్చర్డ్ గ్రీన్ కలర్ పేపర్ ని తీసుకొచ్చి దాని మీద రకరకాల లీఫ్ డిజైన్స్ ని నేను డ్రా చేస్తున్నాను। ఈ లీఫ్ డిజైన్స్ అన్ని కూడా నేను సముద్రంలో మనకి దొరికే మొక్కలు ఎలా ఉంటాయో ఆ ప్యాటర్న్స్ ని యూస్ చేస్తున్నాను। ఎందుకంటే ఇక్కడ నేను ఓషియన్ కాన్సెప్ట్ తీసుకున్నాను కాబట్టి ఓషియన్ లో మొక్కలు ఎలా ఉంటాయో అలాగా నేచురల్ గా ఉండేటట్టు ఈ మొక్కలు ఉండేలాగా నేను చూసుకున్నాను। ఈ పేపర్ కొంచెం థిక్ గా ఉంటుందండి, మనకి కటింగ్ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది। అందుకే నేను ఇక్కడ సిజర్స్ ప్లస్ క్రాఫ్ట్ నైఫ్ ని యూస్ చేస్తున్నాను। ఈ క్రాఫ్ట్ నైఫ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా షార్ప్ గా ఉంటుంది। అందుకని కేర్ఫుల్ గా మనం దీన్ని యూస్ చేయాలి। ఇది యూస్ చేసి నేను ఈ ప్యాటర్న్స్ ని కట్ చేసుకున్నాను। ఆ తరువాత నేను దానిపైన ఉన్న పెన్సిల్ మార్క్స్ అన్నిటిని కూడా ఎరేజర్ తోటి ఎరేజ్ చేస్తున్నాను। ఇప్పుడు నేను yellow కలర్ టెక్స్చర్ పేపర్ మీద ఫిష్ ని డ్రా చేసుకుంటున్నాను। నేను ఇక్కడ ఒక ఏంజెల్ ఫిష్ ని డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను। ఈ ఫిష్ బాగుంది అనిపించింది, అందుకని నేను క్రాఫ్ట్ నైఫ్ ఉపయోగించి అవుట్ లైన్ ని కట్ చేస్తున్నాను। ఇలా జాగర్తగా నేను ఫిష్ ని కట్ చేసుకున్నాను। ఎక్కడైనా కట్ అవ్వకపోతే మళ్ళీ దాని మీద కట్ చేయొచ్చు। ఆ తర్వాత నేను ఒక బ్రౌన్ టెక్స్చర్ పేపర్ మీద ఈ ఫిష్ ని పెట్టి అవుట్ లైన్ డ్రా చేసుకొని ఈ ఫిష్ ని కూడా కట్ చేసుకుంటాను। ఇలా నేను కట్ చేసుకున్న తర్వాత డ్రా చేసిన ప్యాటర్న్స్ ని సెపరేట్ సెపరేట్ గా కట్ చేస్తున్నాను। ఇప్పుడు నేను ఈ బ్రౌన్ కలర్ టెక్స్చర్ పేపర్ మీద కట్టి పెట్టి స్టిక్ చేస్తున్నాను। చూడండి, ఫిష్ లుక్ ఇలా మారిపోయింది।
కటింగ్ అండ్ పేస్టింగ్ నాకు చాలా ఇష్టం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ వర్క్ అండి. ఆ తర్వాత నేను వైట్ కలర్ టెక్స్చర్ పేపర్ మీద ఓషియన్ ఎలా ఉంటుందో అలా అలలు వచ్చేలాగా నేను డ్రా చేసి సీజర్స్ అండ్ క్రాఫ్ట్ నైఫ్ ఉపయోగించి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పెయింటింగ్ అంతా డ్రై అయిపోయింది కాబట్టి నేను ఇలా చూపించిన విధంగా నెమ్మదిగా స్టిక్ చేస్తున్నాను. అంతేనండి, ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ప్యాటర్న్స్ అన్నిటినీ కూడా ఈ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ మీద జాగ్రత్తగా స్టిక్ చేస్తున్నాను. ఇందుకు నేను క్రాఫ్ట్ గ్లూ యూజ్ చేశాను అండ్ ఇక్కడ నేను ఫిష్ని కూడా అటాచ్ చేశాను. చూడండి ఒక ఓషియన్ లుక్ ఎలా వచ్చిందో. ఈ మిక్స్డ్ మీడియా ఆర్ట్ వర్క్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగా ఆర్ట్ స్టూడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.